Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాబాయ్కి పదవి వచ్చిన రామ్మోహన్ నాయుడు మౌనం ఎందుకో తెలుసా? తెలుగుదేశం పార్టీ యువనేతలలో రామ్మోహన్ నాయుడు ముందు వరుసలో ఉంటారు. ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి రెండవసారి ఎంపీ అయ్యారు. దీనితో చాలామంది నేతలు షాక్ అయ్యారు కూడా. తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నా సరే ఆయన మాత్రం రెండుసార్లు ఎంపీ అయ్యారు. రెండవసారి ఎంపీ అయిన విధానం కూడా చాలామంది నేతలను ఆశ్చర్యపరిచింది. ఎంత వ్యతిరేకత ఉన్నా సరే క్షేత్రస్థాయిలో ఆయన పనితీరు కారణంగానే ఓట్లు పడ్డాయని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు విషయంలో చంద్రబాబు నాయుడు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొంతమంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఆయన కష్టపడినా సరే కొంతమంది అకారణంగా ఆయనను మీడియా ముందుకు రానేయడం లేదని పలువురు అంటున్నారు. వాస్తవానికి రామ్మోహన్ నాయుడు చేసిన విమర్శలు అధికార పార్టీని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పార్లమెంట్లో కూడా ఆయన చేసిన విమర్శలు అప్పట్లో ప్రధానమంత్రిని కూడా ఇబ్బంది పెట్టాయి. అలాంటి రామ్మోహన్ నాయుడు రాష్ట్రంలో గత కొంతకాలంగా కనీసం మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాస్త అసహనంగానే ఉన్నారు. ఇదే విధంగా కొనసాగితే అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని కనీసం ఆయనను మాట్లాడనివ్వాలని కొంతమంది సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడకపోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఉన్న ఒక నేత అని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. యువనేతకు ఇబ్బంది రాకుండా రామ్మోహన్ నాయుడు సైలెంట్గా ఉండాలని చెప్పారని, ప్రస్తుతం సదరు యువనేత ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళుతున్నారని, ఇలాంటి తరుణంలో రామ్మోహన్ నాయుడు లాంటి నేతలు మాట్లాడితే ఆయనకు ఇబ్బంది వస్తుందని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కాస్త సైలెంట్గా ఉండమని పరోక్షంగా చెప్పిందట. మరి ఈ లాజిక్ ఏంటో ఆ పార్టీ నేతలకే తెలియాలి.